తిరస్కరించి మాకొద్దు సిపిఎస్ మేము పెట్టమన్నారు. ఇవాళ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఎట్ట సిపిఎస్ తెచ్చాడో, ఇవాళ బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తేవాలని చూశారు. మహారాష్ట్ర గుజరాత్ రెండు పరిశీలించాయి, దాంట్లో ఇబ్బందికరం ఉందని తిప్పి పంపించాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్రాలు కూడా ప్రాంతాలే తిప్పి పంపించాయి సార్. ఇతను ఒకటే సార్, సెంటు స్థలం పేరుతో ఏ విధంగా అయితే దోచుకొని ఎమ్మెల్యేలను కొట్టేశ్వర్లు చేశాడో, ఇవాళ వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టాడు ఈ స్కీమ్. ఇది ఇది కేవలం వాళ్ళ కార్యకర్తలు, దాన్ని కూడా అంటండి ఆఫీసర్ డిఆర్ఓ అన్నాడు, ఆ తర్వాత ఎనీ పర్సన్ అన్నాడు, ఎనీ పొలిటికల్ పర్సన్. దాన్ని పోయేవాడు ఏ కార్పొరేటర్నో లేకపోతే ఎవడో ఒకనో వేస్తాడు, వేస్తే వాడి దగ్గరికి మన ఆస్తుల వివరాలు కానీ మన ఆస్తుల గురించి జడ్జిమెంట్ ఇచ్చేది అతను. సార్ అలా అంటే కార్యకర్తలే కాదు, మీరు చూసారు కదా సిఎస్ జవహర్ రెడ్డి గారి పుత్రరత్నం వైజాగ్ లో ఎన్ని భూములు కబ్జా చేశారనేది పూర్తిగా జనసేన నాయకుడు పూర్తి సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు. అవును యాదవ్ గారు, యాదవ్ రెండు అవును అవును సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సెక్రటరీకి వెళ్ళారు, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది, జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయపరంగానే శిక్ష పడిద్ది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నిన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సమావేశంలో చాలా ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. అవును, నా చరిత్రలో, నా 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో మీరు దిగజారిపోయినంతగా నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకు దిగజారిపోయారో నాకైతే అర్థం కాలేదని చెప్పేసి ఆయన అసలు నిన్న చూస్తే ముఖ్యమంత్రి అయ్యానన్నే అన్న ఆనందం కంటే కూడా వ్యవస్థలు ఇంతగా దిగజారిపోయిన బాధ చాలా క్లియర్ గా కనపడింది. సార్ నిన్న మీటింగ్ లో కూర్చుంటే కొద్ది మంది తప్ప, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, చుట్టూన్న వాళ్ళంతా వాళ్ళే కనపడుతున్నారు కదా, ఇబ్బంది పెట్టిన వాళ్ళు. శ్రీలక్ష్మి గారు ఇచ్చినటువంటి బొకే అయితే అసలు బాబు గారు ఎవరిని ముఖాన ఏమి అనలేడు ఆయన, మమ్మల్ని మా నాయకుల్ని అలా అటువంటిది ఆయన అమ్మ అవసరం లేదు నీ బొకే నువ్వే ఉంచుకో అన్నాడు, నిర్వర్ధంగా తిరస్కరించాడు. అంతే మనిషి అంత బాధపడ్డాడు, ఇంకో మాట కూడా అన్నాడు, నాకు జరిగిన నష్టానికి నేనేదో పూడ్చుకుంటాను, నా నష్టం మీద నేను ఫైట్ చేస్తాను, కానీ మీరు ప్రజల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితులు, లొంగి జగన్మోహన్ రెడ్డికి లొంగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా గానీ కొంచెం ఆ సున్నితంగా తిరస్కరించినట్టుగా ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది పెట్టలే, ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా అసలు అంతకంటే వాళ్ళకు ఘోరమైన అవమానం ఉండేది. అంటే అట్లా బిహేవ్ చేసేది కానీ వాళ్ళు గౌరవంతోనే అసలు ఎక్కడ కూడా అట్లాంటి బిహేవ్ చేయలేదు. సినీ పరిశ్రమ సంబంధించిన సమస్యలు చర్చించడానికి సినీ పరిశ్రమలో పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారి నాయకత్వంలో వచ్చినప్పుడు ఎంత గౌరవించాలండి వాళ్ళని? అవునవును, నువ్వు గౌరవించకపోంగా ఆ వీడియోని లీక్ చేయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అసలు వాళ్ళని అక్కడి నుంచి నడిపించడం ఏంటి? అసలు వాళ్ళని పిలవటం ఎందుకు? అదొక చిత్ర పరిశ్రమ, ఆ పరిశ్రమకు ఒక హోదా ఉంది, ఆ వ్యక్తులకు ఒక గౌరవం ఉంది సమాజంలో. వాళ్ళు అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మంచి చెడు జరిగినప్పుడు వాళ్ళు కూడా తన పాత్ర పోషిస్తూ అనేక రకమైనటువంటి ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని విపత్తుల నుంచి కాపాడుతారు, ఆదుకుంటారు. అటు చిరంజీవి గారు లాంటి లెజెండ్ పర్సనాలిటీని నువ్వు నిలబెట్టి నువ్వు ఆ వీడియో లీక్ చేసావంటే ఏంటి నీకు ఆ సైకో మనస్తత్వం ఏంటి? ఇంకొక ప్రశ్న విషయం నిన్న అంటాడు సార్, పార్లమెంట్ లో అదే మా అవసరం మోడీకి ఉంది, మోడీ గారికి ఉంది, ప్రధాని గారికి, శ్రీనివాస్ గారు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి. శ్రీనివాస్ గారు ఇంకొక ప్రశ్న అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభలో మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది, తర్వాత ఇక్కడ మండలిలో కూడా మా సభ్యులు ఎక్కువగా ఉన్నారు, ఇప్పుడు రేపు పొద్దున ఇది చట్టం అయిన తర్వాత కూడా మండలికి వెళ్తుంది, అక్కడ ఏమైనా ఇబ్బంది ప్రయత్నం చేస్తారు కదా? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కీలకమైనటువంటి బిల్లులు చాలా ఉన్నాయి, మెగా డిఎస్సీ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, వీటికి సంబంధించి అడ్డంకులు ఎట్లా మీరు అధిగమిస్తారు? మేము సార్ యాజ్ 3 సార్లు కనుక పంపిస్తే మూడోసారి కూడా తిరస్కరిస్తే యాజ్ ఎ డీమ్డ్ అని చెప్పేసి కొన్ని కొన్ని చట్టాల వరకు ఆ ప్రొవిజన్ ఉన్నది, దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. దాంట్లో ఎటువంటి సార్ దీంట్లో అసలు వాళ్ళ శాసన వాళ్ళ మండలి సభ్యులే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు, అందుకే కదా మీటింగ్లు పెట్టి వాళ్ళని బుజ్జగిస్తున్నారు. వాళ్ళ బుజ్జగించినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన అసలు వాళ్ళ పలకరించాడండి. ఏ రోజైనా ఆయనకి ఎమ్మెల్యేలు ఎవడో ఎమ్మెల్సీలు ఎవడో తెలుసా? ఈ బూతుల శాఖ మంత్రులు, బూతులు మాట్లాడే మంత్రులు, బూతులు మాట్లాడే శాసనసభ్యులు తప్ప నిజాయితీగా మాట్లాడేవాడు, వ్యవహరించే వ్యక్తులు వాళ్ళ పార్టీలో ఎవడైనా తెలుసా అతనికి? ఆ పార్టీలో ఎవరు ఉండరండి. వాళ్ళు శాసన మండలి సభ్యులంతా కూడా ఇవాళ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఇంత ఘోర అవమానం జరిగిన తర్వాత ఇటువంటి నల్ల చట్టాలకు గనక మనం శాసన మండలిలో మద్దతు పలికితే
ప్రజలు మనల్ని చీకొడతారని చెప్పేసి అనేక మంది రాజీనామా చేయడానికి వాళ్ళు 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 ఎవరు కూడా పార్టీలో చేర్చుకోరండి. ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా మేము రాజీనామా చేస్తాము, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. మళ్ళీ ఏం సార్, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఉండదని భయం కదా వాళ్ళకి. అవునండి, ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అనేక మంది పిల్లి మొగ్గలు వేస్తే ప్రజలు తీర్పిచ్చారు. అవును, రాజధాని విషయంలో ఏం జరిగారో, కొంతమంది శాసనమండలి సభ్యులు తప్పు చేస్తే పార్టీలు అటు మారినా ఇటు మారినా వాళ్ళకి ప్రజలు ఏం తీర్పిచ్చారో అందరూ చూస్తానే ఉన్నారు. అవును, ఏంటి సార్ ఈ చట్టం? ఇప్పుడు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి తన మనుషులకి కట్టపెట్టడానికి తెచ్చిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికి బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నాడు మోడీ గారికి. మా అంటే వాళ్ళు ఏంటి సార్ ఈ కేసులు? ఈ రోజుకి ఇవాళ 16 కేసుల్లో ఒక ఆర్థిక నేరాలు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది తెలుసు సార్? హత్య కంటే కూడా ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైందని సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేశాడు. అటువంటి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి A1 A2 జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిలు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారంటే ఎక్కడికి పోతా ఉన్నాం సార్ మనం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాక్ ఏం చెప్పాడు ఆ రోజు? నువ్వు రోజువారీ కోర్టుకు విచారణ కావాలి, హాజరు కావాలి ఆర్థిక నేరాల కేసుల్లో అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు భద్రత ఉండదు, రెండోది ఆర్థిక అంశం, మూడు అంశాలు చెప్పాడు. ఇవాళ నీకు మూడు అంశాలు లేవు, నువ్వు ఇవాళ ప్రతిపక్ష నాయకుడివి కాదు, నువ్వు కేవలం సాధారణమైన ఒక శాసనసభ్యుడివి, ఒక ఆర్థిక నేరం కేసులో ఈడీ ఫెమా కేసులో ఒక ముద్దాయివి. మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, నువ్వు విజయసాయి రెడ్డి నీ కోముద్దాయిలు అందరూ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతిరోజు రోజువారీ విచారణ ఎదుర్కొంటే మీరు ఎక్కడుంటారు? మీరు చెంచల్గూడ జైల్లో శేష జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈడీ కేసుల్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేడు. ఇవాళ నువ్వు అది ఉంట వస్తాయి అని చెప్పేసి ఇవాళ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తావా? నా దగ్గర ఇంతమంది సభ్యులు ఉన్నారు, రైట్, ఎవరిని బెదిరిస్తాను? అమిత్ షా గారిని బెదిరిస్తున్నావా, లేకపోతే మోడీ గారిని బెదిరిస్తా, ఎవరిని బెదిరిస్తా ఉన్నావు నువ్వు? ఇవాళ మాకు పోయేదేమి లేదు, మేము ప్రజల ప్రకారం ఒక ప్రజల మ్యాండేట్ ఇచ్చారు మాకు, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మీరు పరిపాలించండి, 151 సీటు వాళ్ళకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించారు, రాజకీయ అసలు రాజ్యాంగం అనేదే లేకుండా చేశారు, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం నడిపారు, కాబట్టి మీకు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సార్ నాకు చిన్న మాట, మీకు 23 మంది పార్లమెంటు సభ్యులు మీకు ఇస్తే ఒక్కరోజైనా స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? ఏమన్నావు ఆ రోజు నువ్వు? ఎక్కడికి పోతాం చొక్కా పట్టుకొని తీసుకొస్తామన్నావు. ఇవాళ అవును మెడలు వంచుతా అన్నాడు వంగిపోయాడు ఇతను వంచడం కాదు సార్, 360 డిగ్రీస్ లో సాగిలబడ్డాడు.